నమస్తే అమ్మా, నా పేరు యాదవరెడ్డి. నేను ఎన్పిఎం రైతుని. నేను మా ఇంటి దగ్గర పశువుల పాక వేసినాము, దాని గురించి మీకు చెప్తాను. అని క్యాటిల్ షెడ్ లైనింగ్ ఎలా నిర్మించావు? దీని పెద్ద పని ఏం లేదమ్మా. ఇప్పుడు ఏంటంటే క్యాటిల్ షెడ్ లైను ఇదే బురద అవుతుంది అని అట్లా వేయకుండా ఏం చేసినంటే కంకర ఇసుక తీసుకొని ఒక ఆ రోజుకి ఏమైందో తాత్కాలికానికి ఒక మేస్త్రి చిన్న ఒక ఆయన దొలికొచ్చి మంచి బెడ్ ఇట్లా వేసి కంకర ఇసుక కలిపి వేసి ఇంకా ఏట సిమెంట్ కలిపి వేసినాము. వేసి కొద్దిగా ఏటవాళ్ళుగా బురద కాకుండా, అది ఒకవేళ మూత్రం పెండ వచ్చినా కానీ మూత్రం అట్లా పక్క పూట వెళ్ళిపోయేటట్లు మళ్ళా పెండ తీసి అక్కడ పక్కకి వేసుకునేటట్టు రెండు ఒకతాన కలగకుండా చేసినాము. ఇంకా మళ్ళా పశువులు ఉడక శుభ్రంగా ఉంటాయి ఇట్లా వేస్తే అందుకని చేసినాం. వేరే వాళ్ళు ఊర్లో కట్టేస్తారు కానీ బురదలు అవి రుద్దుకొని ఇవి అవి వాళ్ళు రోజు కడగాలనకుండా ఇవి ఒక రోజుకు రెండు రోజులు కొన్నాడు కడిగినా అని శుభ్రంగా ఉంటాయి. ఇది కింద బెడ్ చేసినాం కదమ్మా, అయినా పైన ఎట్లా అంటే కట్టే కర్రలు ఏటవాళ్ళగా వేసి ఈ చొప్ప కందిపూరగా వేసి వర్షపు నీళ్ళు కిందికి పోయేటట్లు వేసి బర్రెలకు అట్లే వాన పడదు కదా, వాతావరణం చల్లగా ఉంటుందని పొరక అది వేసినాం. వర్షం ఎండ కొట్టకుండా వాతావరణం ఉడక జర చల్లగా ఉంటుంది పశువులకు, అందుకని ఇట్లా ఈ రకంగా వేసినాం. ఇది మేత ఉడక అట్లే వేసినాక ఏమైందంటే ఇది ఇట్లా గాడి ఎందుకు చేసినామంటే పశువులకు దాంట్లో వేసి మనం ఎక్కడన్నా ఏది చేని కానీ ఎక్కడైనా వెళ్ళినా కానీ అది దాంట్లో ఉన్న మేత తింటాయి, శుభ్రంగా ఉంటాయి. ఒక సమయానికి మనం లేకున్నానే ఎక్కువ వేసిపోయినా మంచి అడ్జస్ట్ అవుతుంది. ఈ పశువులు పోసిన మూత్రాన్ని ఎలా సేకరిస్తారు? ఎందుకమ్మా ఇంతకుముందు చెప్తే కదమ్మా ఈ బెడ్ ఇప్పుడు ఏటా వాళ్ళకి వేసినాం కదా, ఇక్కడ కాలువ ఉంది కదమ్మా, ఈ కాలువ పోంటి పడి ఇట్లా వెళ్ళిపోయి ఇక్కడ ఒక కుండ ఉంది, ఆ కుండలో సేకరిస్తాం. అన్న పశువుల కొట్టంలో మూత్రం సేకరించడానికి కుండ ఎక్కడ వాచుకోవాలన్న? అది చివరికి ఆ కుటంలో పశువులు పోని జాగల పాతుకొని అక్కడ పాతాలి. పశువులు తిరగని చోట పాతుకోవాలి ఒక మూలకు. ఒక మూలకు ఈ కాలువ ద్వారా పశువుల మూత్రం కుండలకు సేకరించబడుతుంది. అని పశువుల మూత్రం కుండలో పట్టినావు కదా, ఆ పట్టిన మూత్రాన్ని ఏం చేస్తారన్న?
విత్తన శుద్ధి చేసుకోనికి వస్తుంది, ఉపయోగపడుతుంది. అట్లే ద్రవజీవామృతం ఘనజీవామృతం చేసుకోవచ్చు. ఇంకా అది కాకుండా మళ్ళీ ఏం చేస్తా అంటే కొన్ని కషాయాలకు పనికొస్తుంది. నీ బ్రహ్మాశ్రము, అగ్నిశ్రము, నీమాశ్రము, అట్లా ఇంకా కొన్ని ఇతర కషాయాలలో కూడా ఉపయోగపడ చేసుకోవచ్చు. అందుకు ఉపయోగపడుతుంది. మిగతా కషాయాలకు కూడా వాడుకోవచ్చు. అంటే ఈ పశువుల మూత్రము సేకరించడానికి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? పశువుల మూత్రం సేకరించే ముందు జాగ్రత్త ఏంటంటే పెండ పడకుండా చూసుకోవాలి. ఇంకా ఈ కాలువల చెత్త చెదారం లేకుండా నీట్ క్లీన్ గా చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇంకా మళ్ళీ పడకుండా చేసుకోవాలి. కుండల చెత్త చెదారం పడకుండా పైన మూత పెట్టాలి. పెండ అది ఇది పడకుండా, గడ్డి పడకుండా పెట్టాలి. నిండిన తర్వాత అది తీసి ఒక క్యాన్ లో ప్లాస్టిక్ క్యాన్ లో పోసుకొని దాన్ని మా ఎన్పిఎం పద్ధతిలో కషాయాలకు వాడుకోవాలి. కుండలో నించిన పశువుల మూత్రాన్ని ఒక బకెట్లో కానీ ఒక డబ్బాలో కానీ తీసుకొని నీమాశ్రమం కానీ బ్రహ్మాశ్రమం కానీ వివిధ కషాయాలకు కొట్టే వాడేటందుకు పంచగవ్య ప్రతిదాని కానీ కషాయాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా కుండలో నిండిన మూత్రాన్ని మనం తగినంత వరకు తీసుకొని చెత్త చెదారం పడకుండా మళ్ళీ మంచిగా దట్టంగా కానీ ఒక బట్ట లేకుండా కానీ ఇట్లే మూత మంచిగా గట్టి ముంచుకొని వాళ్ళేనమ్మా, జాగ్రత్తగా ఉంటుంది. పశువుల మూత్ర సేకరణ గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్న. మంచిదమ్మా, ధన్యవాదాలు.